హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు బీరు వరద వచ్చిన సంగతి తెలుసా అంతు చిక్కిని పర్స్ చెందిన విశేషాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పసిఫిక్ మహాసముద్రంలో పడవలు ఒంటరిగా కొన్ని నెలల పాటు మృత్యువుతో పోరాడి గెలిచిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అయితే అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బీరు వరద లండన్లో పద్దెనిమిది వందల పద్నాలుగులో బీరు వరద వచ్చిన విషయం మీకు తెలుసా అక్కడ బీరును తయారు చేసే ఫ్యాక్టరీలలో గ్యాలన్ల కొద్దీ బీర్ నిల్వ ఉండేది బీరున్న ట్యాంకరు హఠాత్తుగా పగిలిపోయింది దాంతో దాదాపు పదమూడు లక్షల లీటర్ల పైగానే బీరు వరదలా పొంగింది ఆ బీర్ లండన్ వీధుల్లో ముంచేసింది ఆ బీరు వరదకి రెండు ఇల్లులు కూడా నాశనం అయ్యాయి ఎనిమిది మంది ఆ బీరు వరదలో మృతి చెందారు వైకల్యం ఉన్న మొక్కలు నాటారు జియా వెంకీ హైక్సియా అనే వ్యక్తులు చైనా దేశానికి చెందినవారు జియా హైక్సియాకు చూపు లేదు జియా వెంకీకి చిన్నతనంలోనే రెండు చేతులు పోయాయి ఒక ప్రమాదంలో జియా వెంకీకి చేతులు పోయాయి వైకల్యం ఉన్న వీళ్ళిద్దరూ వారి గ్రామంలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు గత పది సంవత్సరాలుగా ఇలా మొక్కలు నాటుతూ వస్తున్నారు వీరు అలా పదివేలకు పైగా మొక్కలు నాటడం విశేషం ఇద్దరికీ వైకల్యం ఉంది అయినప్పటికీ దాన్ని జయించి మరీ ఇన్ని మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు జూవిష్ ప్రజలను ద్వేషించడం జూవిష్ ప్రజలను ద్వేషించిన హిట్లర్ జూవిష్ ప్రజలను హిట్లర్ బాగా ద్వేషించేవాడు లక్షల మంది జూవిష్ ప్రజలను హైలో కాస్ట్ పేరుతో చూపించేశాడు హిట్లర్ హోల్ కాస్ట్లో మృతి చెందిన ఒక్కొక్క వ్యక్తికి అరవై సెకండ్ల పాటు మౌనం పాటిస్తే మృతి చెందిన అందరికీ మౌనం పాటించడానికి పట్టే సమయం ఏకంగా హోలో కాస్ట్లో మృతి చెందిన ఒక్కొక్క వ్యక్తికి అరవై సెకండ్ల పాటు మౌనం పాటిస్తే మృతి చెందిన అందరికీ మౌనం పాటించడానికి పట్టే సమయం ఏకంగా పదకొండున్నర సంవత్సరాలు అని అంచనా దీనిని బట్టి హిట్లర్ ఎంతో మంది జూవిస్ ప్రజలను చంపించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు మానవ శరీరపు విలువ మీకు తెలుసా అది మానవ శరీరంలో ఉండే విటమిన్స్ చర్మం ప్రతి అవయవము కురులు జీన్స్ రక్తం రసాయనాలన్నీ కలిపితే ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసా ఇవన్నీ కలిపితే వచ్చే విలువ నలభై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు మూడు వందల ఇరవై రెండు కోట్లు ఈ లెక్క బట్టే తెలుసుకోవచ్చు మన శరీరం ఇంత విలువైనదో అంతు చిక్కని రహస్యంగా పాస్వర్డ్ క్వాడ్రిక్ సిఎక్స్ అనేది ఒక క్రిస్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ ఇది కెనడా దేశంలో ఉండేది ఈ సంస్థలో రిప్పిల్ ఎథేరియం బిట్కాయన్ వంటి క్రిస్టో కరెన్సీలను డాలర్లను పే చేసి కొనుగోలు చేసుకోవచ్చు ఈ సంస్థను జెరాల్డ్ కాటెన్ అనే వ్యక్తి ప్రారంభించారు ఈ సంస్థ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే కెనడా దేశంలో పెద్ద సంస్థగా మారింది ఇది ఈ సంస్థలో దాదాపు నూట తొంభై మిలియన్ డాలర్ల విలువ గల క్రిస్టో కరెన్సీని చాలా మంది దాచుకున్నారు ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ సంస్థకు ఒక కార్యాలయం కూడా ఉంది జెరాల్డ్ కాటెన్ ఈ వ్యాపారాన్ని తన ల్యాప్టాప్ తోనే రన్ చేసేవాడు ఈ ల్యాప్టాప్ కి సంబంధించిన పాస్వర్డ్ కూడా జెరాల్డ్ కాటెన్ కు మాత్రమే తెలుసు మరెవరికీ తెలియదు ఆ ల్యాప్టాప్ లో ఉన్న హార్డ్ డ్రైవ్లో ఉన్న కోల్డ్ వ్యాలిడ్లో స్టోర్ అయింది ఈ అమౌంట్ మొత్తం అయితే ఇంటర్నెట్కి ఈ కోల్డ్ వాలెట్కి ఎటువంటి కనెక్షన్ లేదు హ్యాకింగ్ ప్రమాదం సంభవించకుండా ఉండటానికి జెరల్డ్ కాటైన్ ఇలా సెట్ చేశాడు ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశ పర్యటనలో ఉన్న జెరల్డ్ కాటన్ ఆరోగ్యం బాగోలేక మరణించాడు జెరల్డ్ కాటైన్ మరణించడంతో ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ ఒక అంతుచికని రహస్యంగా మారింది దాంతో దాదాపు లక్షా పదిహేను వేల కస్టమర్ల నూట తొంభై మిలియన్ డాలర్ల ఆ ల్యాప్టాప్లో ఉండిపోయాయి తొంభై మిలియన్ డాలర్లు అంటే దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ ల్యాప్టాప్ని తెరవడానికి ప్రభుత్వం కొంతమంది నిపుణుల్ని నియమించింది అయితే వాళ్ళు కూడా ఈ సిస్టమ్ని తెరవలేకపోతున్నారు ఇదిలా ఉంటే మరోపక్క జెరల్డ్ కాటేన్ మరణ వార్తపై అనుమానాలు వెల్లువెత్తాయి అంత పెద్ద ధనాన్ని దోచేయడానికి ఆయన మరణించారన్న వార్తలు పట్టించి ఉంటారేమో అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కేవలం సినిమాలోనే కాదు మీరు లైఫ్ ఆఫ్ ఫై సినిమా చూసారా అందులో పడవలో తప్పిపోయిన ఒక కుర్రవాడు సముద్రంలో ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా బ్రతికినట్టు చూపిస్తారు అయితే ఇటువంటి సంఘటన వాస్తవికంగా జరిగింది నిజంగా జరిగిన ఆ సంఘటనలో ఒక వ్యక్తి ఏకంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు సముద్రంలోనే ఒంటరిగా బ్రతికి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక విషయానికి వస్తే ఆ వ్యక్తి మెక్సికోకు చెందిన ఆయన పేరు అల్వరెంగా కార్డుబా అనే మరో వ్యక్తితో కలిసి చేపలు పట్టడానికి బయలుదేరాడు పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టడానికి ఏడు మీటర్లు పొడవు గల ఒక మోటార్ పడవలో వారు బయలుదేరారు ఈ ఇద్దరు సముద్రపు నీళ్ళలోకి వెళ్ళిన కొద్ది సమయానికే ఆ పడవ యొక్క మోటార్ పాడైపోయింది అదే సమయంలో తుఫాన్ కూడా వచ్చింది బాగా గాలులు వీయడంతో ఆ పడవ తీరం నుంచి సముద్రం లోపలికి వెళ్ళిపోయింది సముద్రం లోపలికి పడవ వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరూ ఆ పడవలోనే ఉండిపోయారు ఆ సమయంలో వారికి ఆకలి వేసినప్పుడు చేప ని పట్టుకొని వాటిని భుజించేవారు అలాగే వారి పడవ మీద వాలిన పక్షుల్ని కూడా పట్టుకొని తినేవారు వర్షం నీటిని సముద్రంలో దొరికిన ప్లాస్టిక్ బోటల్లో పట్టుకొని ఆ నీటిని తాగేవారు తాబేల్ యొక్క రక్తాన్ని వర్షం లేనప్పుడు తాగేవారు ఇలాగే వీరు ఎన్నో నెలలు గడిపారు అయితే అల్వరేగంతో వచ్చిన కార్డోబా మాత్రం అనారోగ్యానికి గురై మృతి చెందాడు పచ్చి మాంసం భుజించడంతో అనారోగ్యానికి గురయ్యాడట ఇలా తనకున్న ఏకైక తోడు మృతి చెందడంతో అల్వరెంగే ఒక్కడైపోయాడు ఒంటరిగా ఆ పడవలో పగలు రాత్రి ఎండ చలి ఇలా అన్ని తట్టుకొని బ్రతకడం ఎంతో కష్టంతో కూడిన పను అర్థం చేసుకోవచ్చు అసలు వీటన్నిటిని ఎదుర్కోవడంతో అల్వరేంగ పరిస్థితి ఎంతో దారుణమైపోయింది అల్వరేంగ ఏకంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు అటువంటి పడవ ప్రయాణం చేశాడు పదకొండు వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసిన అల్వరేంగా చివరికి ఓ ద్వీపాన్ని చేరుకున్నాడు ద్వీపాన్ని చేరుకుని మళ్ళీ మనుషుల్ని చూశాడు అల్వరేంగా ఆ ద్వీపానికి చెందిన మనుషులు అలవరేంగాను తన దేశానికి పంపించారు ఇదిలా ఉంటే అలవరేంగపై కార్డ్బో కుటుంబ సభ్యులు కేసు వేశారు కార్డ్బా మృతదేహాన్ని అలవరేంగా తీనేసి ఉండొచ్చని ఆరోపిస్తూ అలవరేంగా తమకు ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆ కేసుని వేశారు ఐదు వేల క్రితం నాటి చూయింగం ఇటీవల శిథిలాల గురించి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తుండగా వారికి ఒక చూయింగం దొరికింది అది ఐదు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిది నీటి నిరోధక యాంటీసెప్టిక్ కారణాలు కలిగి ఉన్న ఛూయింగం అది అందుకే నేటికి ఈ చూయింగం పాడవకుండా ఉంది ఈ చూయింగంలో దానికి నమిలిన మనిషి యొక్క డిఎన్ఏ వివరాలు కూడా భద్రమై ఉంది ఈ చూయింగంను అనే పెరుగాల చెట్టు బెరడు నుంచి తయారు చేసిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు అలాగే ఆ ఛూయింగంని అప్పట్లో ఉపయోగించే ఆయుధాలను కలపడానికి కూడా ఉపయోగించుండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు అందులోని డిఎన్ఏని పరీక్షించారు ఆ పరీక్షలో ఆ చూయింగంని నమలింది నమిలింది ఒక అమ్మాయిని తేలింది ఐదు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి ఆ అమ్మాయికి నల్లటి చర్మం గోధుమ రంగు కురులు నీలపు కనులు ఉండేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు భార్యను మోస్తూ పరిగెత్తే పోటీ మీకు వైఫ్ క్యారియింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు తెలుసా జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాల నుంచి ప్రజలు వచ్చే ఈ పోటీ ఫిన్లాండ్ దేశంలో జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీలో పాల్గొనే వారు తమ భార్యలను మోస్తూ తొందరగా పరిగెత్తాల్సి ఉంటుంది ఈ పోటీలో గెలిచిన వారికి తమ భార్య బరువుతో సమానమైన బీరును బహుమానంగా ఇస్తారు రుచి ఉండని విమాన ప్రయాణపు ఆహారం విమాన ప్రయాణంలో ఏ ఆహారం తీసుకున్నా అది పెద్దగా రుచించదు అందుకు ఒక కారణం ఉంది విమాన ప్రయాణం ఎత్తుగా ఉంటుంది కాబట్టి అంత ఎత్తులో గాలిలో తేమ స్థాయి తగ్గిపోతుంది ప్రెషర్ తక్కువగా ఉంటుంది అందువల్ల ముక్కు యొక్క వాసన పీల్చే సామర్థ్యం తగ్గుతుంది ఇంకా మన నాలుగు పైన ఉండే టేస్ట్ బర్డ్స్ యొక్క సెన్సిటివిటీ కూడా సుమారు ముప్పై శాతం తగ్గిపోతుంది ఈ కారణంగా నాలుక ఆహారపు రుచిని తెలుసుకోలేదు ఈ కారణాల వల్లనే విమానపు ప్రయాణం భోజనం పెద్దగా రుచించదు కానీ చాలా మంది అవి సరిగ్గా వండకలు ఏదో ఇతర కారణాల వల్లనో భోజనం రుచించడం లేదని అనుకుంటారు భయంకరమైన శిక్ష పూర్వం ఎవరైనా తప్పు చేస్తే వారిని గ్రీస్ దేశంలో అనేక విధాలుగా శిక్షించేవారు వాటిలో ఒక రకమైన శిక్ష బ్రాజిన్ బూల్ ఇది ఎంతో భయంకరమైన శిక్ష కంచుతో తయారైన ఒక ఎద్దులో ఖాళీ స్థలం ఉంటుంది శిక్ష విధించబడిన వ్యక్తిని ఆ ఖాళీ స్థలంలో ఉంచి తాళం వేసేస్తారు ఆ ఎద్దు కిందన అగ్ని వెలిగిస్తారు ఆ అగ్ని వలన కంచుతో తయారైన ఆ ఎద్దు వేడెక్కిపోతుంది దాంతో అందులో ఉన్న మనిషికి వేడి అంటుకుంటుంది ఆ వేడి తట్టుకోలేని ఆ వ్యక్తి అరవడం మొదలు పెడతాడు అయితే ఎద్దు లోపల ఒక విధమైన పైపులు ఉండేవి ఆ పైపుల వలన లోపల కాలిపోతూ అరుస్తున్న వ్యక్తి యొక్క అరుపులు ఎద్దు రంకెల శబ్దంతో వినిపిస్తాయి ఈ కంచు ఎద్దుని తయారు చేసిన వ్యక్తి పేరు పెరిల్లోస్ రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ కంచు ఎద్దుని తయారు చేశాడు అయితే ఆ రాజు ఈ కంచు ఎద్దు ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పెరిల్లోస్ని అందులో పెట్టి శిక్షించాడు ఇదిలా ఉంటే ఈ బ్రజెన్ బుల్ అనేది అప్పట్లో ఒక భయంకరమైన శిక్షగా మారింది తెలుసుకున్నారు కదా నమ్మలేని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి